Hi, name Dr. Bindu Menon. Welcome to our EduVan project. EduVan ante educating women about neurological disease. ఈ రోజు మనం పక్షవాతం మహిళల్లో హైపర్ టెన్షన్ దట్ ఇస్ బ్లడ్ ప్రెషర్ ఉండే కారణం మీదే మాట్లాడతాను. ఇన్ జనరల్ ఒక అపోహను ఉంది, మహిళకి బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్ రాదు, ఓన్లీ మెన్స్కి మాత్రం వచ్చేది. కానీ హాఫ్ ఇది ఒక మిస్కన్సెప్షన్, సగం జనాలు హైపర్ టెన్షన్ డయాగ్నోస్ అయ్యే వాళ్ళు దాంట్లో మహిళలే ఉంటుంది. మహిళల్లో వచ్చే కొన్ని ప్రత్యేకంగా కారణం ఉంటుంది. ఇన్ జనరల్ మనం చూసేది ఆల్మోస్ట్ ఒక 10 కిలోస్ వెయిట్ దాకా గెయిన్ అయ్యే మహిళలకి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్ సైకిల్ స్టాప్ చేసి అయిపోయిన తర్వాత ఆ ఏజ్లో కూడా వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఇన్ జనరల్ ఇద్దరికి మెన్ అండ్ విమెన్కి కామన్ అనుకో, కానీ ఇద్దరు వన్ ఆర్ టూ మెంబర్స్ ఫ్యామిలీలో బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళు ఉంటే ఇంకా ఒక మెంబర్కి వచ్చే అవకాశాలు హైగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా చెక్ చేయాలి. ఇన్ జనరల్ బ్లడ్ ప్రెషర్కి ఏమీ సిమ్టమ్ ఉండదు. హై బ్లడ్ ప్రెషర్ ఒక స్టేజ్ దాటిపోయినాక మాత్రం తెలిసేది. బ్లడ్ ప్రెషర్ హై ఉండేది హైపర్ టెన్షన్ ఇస్ ఎ సైలెంట్ డిజీజ్. ఇంకా మహిళల్లో ఉండే కారణాల్లో ప్రెగ్నెన్సీ టైంలో కొంతమంది మహిళలకి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఉంటుంది, ఎక్లాంప్సియా, ప్రీ ఎక్లాంప్సియా అట్లా రకరకాలుగా ఉంటుంది. కానీ ఆ సమయం తర్వాత వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయిపోతుంది, మెడిసిన్ నుంచి కూడా బయటపడతారు. కానీ వాళ్ళు జాగ్రత్తగా తర్వాత అప్పుడప్పుడు చెక్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే దాంట్లో కూడా ఒక 5-6% మహిళలకి తర్వాత ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది మహిళల్లో బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేస్తారు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేదానికి, సైకిల్స్ పోస్ట్పోన్ చేయడానికి. అది కొన్నిసార్లు వాళ్ళు ఓవర్ ద కౌంటర్ దట్ ఈస్ మెడిసిన్ షాప్లో పోయి, ఫార్మసీలో పోయి వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు. దాంట్లో హై ఈస్ట్రోజన్ కంటెంట్ ఉంటే బర్త్ కంట్రోల్ పిల్స్ లాంగ్ టర్మ్గా తీసుకున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఇస్ వై వాళ్ళ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకొని ప్రాపర్ డోసేజ్ ప్రాపర్ డ్యూరేషన్ దాకా తీసుకోవాలి. మహిళలకి మైగ్రేన్ హెడేక్స్ కూడా కామన్గా ఉండేది. దాంట్లో మైగ్రేన్ విత్ ఓరా అనే ఒక సబ్ కేటగిరీ ఉంటుంది. ఆ సబ్ కేటగిరీలో ఉండే పేషెంట్స్కి బ్లడ్ ప్రెషర్ రాను బ్లడ్ ప్రెషర్స్ అండ్ దెన్ పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వెయిట్, ఒబెసిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఇన్ జనరల్ మహిళలు అనుకోవడం నేను ఇంట్లో అన్ని పని చేస్తున్నాను, పరిగెత్తి బస్ స్టాప్కి వెళ్తున్నాను వస్తున్నాను, ఇటువంటి అన్ని ఉన్నప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయాల అవసరం లేదు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ ఎక్సర్సైజ్ ఏ ప్రకారంగా ఎక్సర్సైజ్ చేయాలి, ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్, యోగా కానీ లైఫ్ స్టైల్ మార్చుకొని ఎక్సర్సైజెస్ చేయాలి. దానికి వాళ్ళ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ క్యాల్కులేటర్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి వాళ్ళు నార్మల్ వెయిట్, ఓవర్ వెయిటా, ఒబేసిటీగా ఉన్నారా చూడాలి. సో దట్ వాళ్ళు కూడా ఎక్సర్సైజెస్లో ప్లాన్ చేసుకోవచ్చు. పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, వెరీ కనెక్టెడ్ టు ఒబెసిటీ ఉంటుంది. యంగ్ ఏజ్లోనే అది స్టార్ట్ అయిపోతుంది, హార్మోనల్ చేంజెస్ ఉండేది, దాంతోనే లేటర్ లైఫ్లో అది బ్లడ్ ప్రెషర్ హై అయ్యే అవకాశం, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్ ఇప్పుడు ఉండే మహిళలు అందరూ ఆల్మోస్ట్ వర్కింగ్లో ఉంటుంది, ఇంట్లో వర్క్ చేస్తారు, బయట వర్క్ చేస్తారు, ఇంట్లోనే ఏదో ఒకటి బిజినెస్ రూపంలో చేస్తారు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో కొన్నిసార్లు ఎందుకంటే ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ ఆల్సో డిప్రెషన్ కూడా కొంచెం కామన్గా కనిపిస్తుంది. ఇటువంటి మహిళలు అది కంట్రోల్ చేయకపోతే వాళ్ళకి కూడా హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్ అగైన్ ఇస్ అ సైలెంట్ డిజీజ్. అది కంట్రోల్ చేసుకుంటే హార్ట్, బ్రెయిన్లో ఉండే ఇటువంటి పెద్ద వ్యాధులను మనం రాకుండా చేయగలుగుతాం. ఫాలో అవర్ ఎడ్యువాన్ ప్రాజెక్ట్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.